రఘునందరావు గారు, బీఆర్ఎస్లో అభ్యర్థులు లేరా, ఉద్యమకారులు లేరా, వెంకరామరెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారని మీరు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ కూడా మీ పక్కనే ఉన్న జహీరాబాద్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ని తీసుకొచ్చిన బీబీ పాటిల్కి ఇచ్చింది. ఆరు రమేష్ వరంగల్ నుంచి ఇచ్చారు, నల్గొండ నుంచి సైదిరెడ్డి ఇచ్చారు. మీ పార్టీలో కూడా నాయకులు లేరా, లేకపోతే నాయకత్వాలు లేమి మీ పార్టీలో ఉందా? ద ఆరిజిన్ ఆఫ్ బీజేపీ సంథింగ్ డిఫరెంట్. ద ఆరిజిన్ ఆఫ్ బీజేపీ ఇస్ అంత్యోదయ. ద ఆరిజిన్ ఆఫ్ టీఆర్ఎస్ ఈజ్ ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఇవ్వాలి. మరి ఆంధ్రాలో వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తే టీఆర్ఎస్కి ఏం నొప్పి అయిందని అప్పుడు గొడవ చేసిర్రు. ద ఆరిజిన్ ఆఫ్ టీఆర్ఎస్ ఇట్ సెల్ఫ్ మావి మాకు కావాలని కొట్లాడిర్రు. ఆంధ్రాలో కూడా తెలుగు మాట్లాడేటోళ్ళు కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద అంతంత దండయాత్ర చేసినావు కదా. మరి ఇవాళ 610 జీవో అమలు చేయమని లొల్లి చేసినావు కదా. అప్పుడు సిద్దిపేటలో నిరాధీక్ష కూర్చున్నారు కదా, ఏ జిల్లా వాళ్ళకి అదే జిల్లాలో కొలువులు కావాలని చెప్పి. మేము ఇవాళ అదే అడుగుతున్నాం, 610 జీవో అమలు చేయమని చెప్తా ఉన్నాం. మాతో ఎందుకు కంపేర్ చేసుకుంటాం? మేము దేశమంతా ఏంటనే పోటీ చేసుకుంటాం. మాది వేరు, మా ఆరిజిన్ వేరు, మా పార్టీ వేరు. మీరేంది 610 జీవో అమలు చేయాలని, స్థానికులకు మాత్రమే అవకాశం కావాలని, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఇతరుడు రావద్దని కదా వదిలిపెట్టినావు. ఇలా నేను అదే అడుగుతున్నా, మెదక్లో మెదకుడే పోటీ చేయని. 14 ఏళ్ళు నువ్వు సిద్దిపేటలో పుట్టినావు, నువ్వు పుట్టింది సిద్దిపేటలో. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సిద్దిపేట నుంచి ప్రారంభించినావు, 14 ఏళ్ళు ఉద్యమం చేసినావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినావు. మెదక్లో ఒక్కడు లేడా నీకు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసేందుకు? మెదక్ గెలుస్తుంది కదా బీఆర్ఎస్? ఒక కార్యకర్తకి నేను 50 పేర్లు చదువుతా, జైలుకి పోయిన వాళ్ళు, దెబ్బలు తిన్నోళ్ళు, కేసీఆర్ తోటి 20 ఏళ్ళకోళ్ళు ఉన్నోళ్ళు, అన్నం తిన్నోడు, అటుకులు తిన్నోడు, ఇంట్లో ఏం లేనోడు ఉన్నాడు. గెలిచే సీటు గావులకి అన్నా, ఎందుకు అమ్ముకుంటున్నావు 100 కోట్లు ఉన్న వాళ్ళకి? ఎస్, నేను 2019 చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. అప్పుడు చెవెళ్ళ అమ్మిండ్రు, మహబూబ్ నగర్ అమ్మిండ్రు, నల్గొండ అమ్మిండ్రు, ఖమ్మం అమ్మిండ్రు. మీరు టైం ఇస్తే ప్రతి వ్యక్తుల పేర్లు చిట్టా మొత్తం చదువుతా. ఇప్పుడు కూడా అదే బాబతిగా అమ్ముకుంటూ పోతున్నారు మీరు. అంటే స్ట్రేట్ అలిగేషన్ అగేనెస్ట్ బీఆర్ఎస్. అంటే ఇప్పుడు జైరాబాద్ లో కూడా బీజేపీ పార్టీ టికెట్ అమ్ముకుందా మరి? అంటే అక్కడ జైపాల్ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి, అదేవిధంగా ఆలయ నరేంద్ర కొడుకు ఆలయ భాస్కర్ కూడా టికెట్ ఆశిండు బీజేపీ నుంచి. ఆ బీబీ పార్టీలో అంటే 2 రోజుల ముందు ఆయనే బీజేపీ పార్టీలో చేరిండు, ఆ తర్వాత టికెట్ తెచ్చుకొని ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా ప్రచారం చేస్తున్నాడు. సో ఆలయ నరేంద్ర గారు బేసికల్ గా ఈజ్ ఫ్రమ్ హోల్డ్ సిటీ. ఆలయ నరేంద్ర గారు హైదరాబాద్ సికింద్రాబాద్ అడిగితే బాగుండేది అనేది నా ఉద్దేశం. వారు ఏ ఉద్దేశంతో అడిగారు? అడిగారు జహీరాబాద్. వేరే పార్టీలలో మేము తీసుకోము అని చెప్పలేదు. నేను ఎక్కడన్నా చెప్పినా మా పార్టీ ఆరిజిన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పిన. నువ్వెందుకు తీసుకోవద్దు అని అంటున్నా అంటే, నువ్వు తీసుకో, మెదక్ జిల్లాలో మెదకొని పోటీ చెప్పి అంటున్నా. నువ్వు పక్క జిల్లా ఉన్న ఎట్లా పోటీ చెప్పిస్తున్నావు అంటే, ఆయన తెల్లపూర్లో నా నివాసం ఉందని చెప్పి వెంకటరామరెడ్డి చెప్పు నియోజకవర్గం పెరిగిందేడా? మీ అమ్మా నాన్నేడు ఉన్నారు, నీ సొంత జిల్లా ఏది? 610 జీవో అమలు చేయమంటే ఇలా హరీష్ కూడా చెప్తాడు. మా తోట పెళ్ళింది వచ్చి తన పిల్లల విద్యాభ్యాసం కూడా మొత్తం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 12 సంవత్సరాలు, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 4 సంవత్సరాలు, మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను, నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారని చెప్పి వెంకటరామరెడ్డి చెప్తా ఉన్నారు. పిల్లలు ఎవరు మా మెదక్ జిల్లాలో చదవలేదు. ఒకటి, మా మెదక్ జిల్లాకి 30 మంది కలెక్టర్లు పనిచేసారు. ఆ 30 మంది కలెక్టర్లలో ఈనో కలెక్టరు, స్మితా సబర్వాల్ గారు కూడా మా జిల్లాలో పనిచేసారు, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు కూడా మా జిల్లాలోనే పనిచేసారు. మరి కావాలి, ఎవరు అడుగుతలేరు టికెట్లు? సార్, కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కదా, సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్నారు కదా, ఆయన నివాసం ఇక్కడే ఉన్నాడు. ఆయన పుట్టింది పెరిగింది పార్టీ ఆఫీస్లో, ఫైల్ ఎత్తుకొచ్చింది, ఫైల్ మోసింది, పార్టీ కోసం కనం కనం పనిచేసింది. ఎక్కడ పుట్టారు అని అడుగుతున్నప్పుడు నేను మీకు ఇంత మంచిగా చెప్పిన, మా ఆరిజిన్ వేరు, ఆరిజిన్ వేరు, భారతీయ జనతా పార్టీ ఆరిజిన్ ఇస్ అంత్యోదయ. అంటే ఎదుటి వాళ్ళని ఆరిజిన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. ఎదుటి వాళ్ళని నీ ఆరిజిన్, నీ ఆరిజిన్ 610 జీవోను అమలు చేయాలి. నీ ఆరిజిన్ పక్క ప్రాంతం వచ్చి ఈ ప్రాంతం మీద పెత్తనం చేయొద్దు. నీ ఆరిజిన్ లోంచి వచ్చిన ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నా. నీ ఆరిజిన్ లో ఆ ప్రశ్న లేకపోతే నేను అడగకపోతుంటి. నువ్వు పుట్టింది ఎందుకు పుట్టినావు? చంద్రబాబు నాయుడు వద్దు అన్నావు. ఎందుకు వద్దంటే చంద్రబాబు నాయుడుది గడ్డే కాదన్నావు. నేను అందుకని అడుగుతున్నా, మెదక్ గడ్డ మీద పుట్టినోడికి గెలిచే సీటు వేరే వానికి ఎందుకు అమ్ముకుంటున్నావు అంటున్నా. వెంకటరామరెడ్డి కన్సర్న్ అని అడుగుతున్నా. సార్, మీరు ఆర్జిన్ గురించి అంటున్నారు, ఆర్జిన్ లో బాగానే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిండ్రు, అదంతా పోయింది సార్. కొత్తగా వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టింది, దీనిపైన మీరేమంటారు? భారత రాష్ట్ర సమితి సిఆర్ఎస్ ఇచ్చేసారు కదన్నా, ప్రజలు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు కదా. అది తెలంగాణ అనే పదం తోటి పేగుబంధాన్ని కోల్పోయిన రోజు స్టిల్ వేర్ ఆఫ్ దట్ ఎమోషనల్. ఎందుకంటే నువ్వు పుట్టిన జిల్లా, మలిదశ ఉద్యమాన్ని ఆ గడ్డ మీదకెళ్ళి పుట్టిన రోజు నువ్వు మాట్లాడే మాటలు నేను గుర్తు చేస్తాను. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సిఆర్ఎస్ ఇవ్వలేదు సార. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ పార్టీకి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ పార్టీకి ప్రజలేం పెద్దగా పట్టం కట్టలేదు కదా. 7%